అందరినీ సన్నివేశంలో మాత్రంగా మరో సమావేశం ఉన్నాము.
ఈ సమావేశాన్ని చూసి ఇదిగో ముప్పో పేటానికి పూజలు డబ్బు పోగొయ్యాలంటే ఎవరైనా పెట్టుకోవాలి అనుకునే అవకాశం. కానీ వాస్తవానికి ముప్పో ఏకాదశి అనేది ఆదృశ్యం. మనం 11 క్లాస్ ఉంటుంది అనౌన్స్ చేసినప్పుడు ముప్పో ఏకాదశి అనేది దృష్టి పెట్టాం. కేవలం శనివారం మాత్రమే దాని ప్రత్యేకం ఆదృశ్యం ముప్పో ఏకాదశి. కాబట్టి మీరందరికీ ముప్పో ఏకాదశి శుభం తర్వాత ఆ పరమేశ్వరుని కృపాకటాక్షం ఈశ్వరుడు ప్రార్థిస్తుంది. ముక్కోటేకాదశి వైకుంఠం ద్వారా వైకుంఠము అంటే ఎక్కడో పైన చాలా పైన ఉంటుంది అని అలా చెప్తారు. పురాణానికి ఈ ఆర్థే అదొకటి విత్తనాలు ఇక పిల్లలకి చెల్లగా చిన్నపిల్లలకి చెల్లుబడి చూసి అదొకటి జరిగించిన సందర్భం లాగా ఇక అలా చెప్తారు. అసలైన వైకుంఠము మానవుల యొక్క బుద్ధి బుద్ధియే పరిస్థితి. సో ఉపనిషత్తుల్లో కూడా పదము 42 పదమాకాశం చిరాకాశం గుహాయాం ఉపనిషత్తుల్లో విధానంగా కూడా హృదయ ముఖయుడు ఆ పరమేశ్వరుడు ఉన్నారు. పరమేశ్వరుడు సత్యం జ్ఞానము అనంతం బ్రహ్మ ఈ పరమేశ్వరుడు సత్యం జ్ఞానం యోగం. ఎవరైతే ఆ పరమేశ్వరుడు తెలుసుకుంటారో ఎక్కడున్నాడో ఆ పరమేశ్వరుడు వైకుంఠంలో ఉన్నాడు. వైకుంఠమైనటువంటి హృదయ గుహ ఆ చిరాకాశం ఏదైతే చిరాకాశంలో ఉంటే మళ్ళీ అక్కడికో ఆకాశంలో ఉంటుంది అనుకోండి. ఆకాశంలో ఆకాశంలో ఎంత నిర్మలంగా ఉంటుంది ఈ ఆకాశంలో ఈ గృహము ఉన్నది ఈ సమాజం ఉన్నది ఈ సమాజంలో అనేక గుర్తాలు ఉన్నాయి. మనిషి చదువు సుఖముంది దుఃఖముంది ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఆకాశంలోనే ఉన్నాయి. కానీ ఆకాశంలో ఏది ఎంత నిర్మలంగా ఉంటుందండి ఆకాశం ఆ అంత నిర్మలంగానూ మన హృదయంలో ఆత్మ చైతన్యం అసలుగా మనస్సులో చెరవేయే తుఫాను గురించి అతీతంగా ఆ చైతన్యం అంటే ఎదుక సుఖ దుఃఖాలని మనస్సు రాగద్వేషాలు సుఖ దుఃఖాలు ఎన్ని ద్వంద్వాలు ఉన్నాయో ఆ ద్వంద్వాలన్నీ మనస్సుకే ఉంటాయి. మనస్సును ప్రకాశింపజేసుకుంటుంది, మనస్సును సాక్షిగా ఉంటూ ఉండేదైతే ఆత్మ చైతన్యం కొరకు దాని ఈ ద్వంద్వాలు ఏ ఉండలేదు. అందులో ఆ ఆత్మ చైతన్యమే విష్ణు, అదే విష్ణు. ఆ హృదయాకాశం ఏ హృదయాకాశంలో మనకు మనము ఆత్మచైతన్యం కూడా ఈశ్వరుణ్ణి దర్శిస్తాము సత్కాత్కరించుకుంటాము ఆ హృదయాకాశమే వైకుంఠం. ఆ వైకుంఠానికి ద్వారంలో తెలిసిన మనస్సే ద్వారా, మనస్సే ద్వారా. ఈ మనస్సు అనే అనేకాన్ని చెప్పాలి. జీవితంలో బాగా ఉంటుంది కట్టుబడి కాపాడు ఉంటే ఎవరి దానిలో శుద్ధం చేసి వెళ్ళిపోతుంది. కట్టి ఓడిపోయి దానిలో కాబట్టి అలాగే ప్రతి పనులు ఉంటాయి. వాటిలో కాపాడు వాళ్ళ కోసం ఇంటికి వెళ్ళాలి అప్పుడు ఎప్పుడు నాకు అలా నిష్టాపించే కవులు ఫిజికల్గా తీసుకోకూడదు. ఆ ఫిజికల్ అంటే భౌతికంగా ఉన్నట్టు అది ఆ భౌతికంగా ఉండే దాని ఎదుక ఒక ఆధ్యాత్మికమైన ఆంతరమైన అర్థం దాగి ఉంటుంది. ఒకప్పుడు మళ్ళీ అంత దాగి అనేది ఒకటి స్పష్టంగా తెలుసుకుంటుంది చూడగలిగింది. ఇప్పుడు నేను వెళ్ళాలనుకున్న దారిలో కలుపుకొని మూసిపోయాయి అన్నాడు ఒక విద్యార్థి. అందుగా ఆయన ఏదో తెలుసుకుందాం అనుకుంటే ఆయనకి అటుంచి ఆటకాలి ఇంకోసారి అన్నాడు ఒకటి నేను మళ్ళా ఒప్పుకోగానే కలుపు బాగా తెలుసుకున్నాను అంటే అతను ఎవరో ఒప్పుకొని చేశాను.
భక్తిలో భక్తి అంటే మనం ఈశ్వరులకు మన సర్వస్వాన్ని సమర్పణ చేస్తాం. ఈశ్వరాత్మ అంటే ఆ భక్తి గురించి మనం ఉంటున్నాము. ఆ భక్తి హృదయంలో వెళ్ళాలి వాడే భక్తి. ఆ భక్తుడు ఎలా ఉంటాడు అని అది భక్త లక్షణము. అద్వేషాసనం శ్లోకాలు ఈ నిండా హృదయం నిండా భక్తి రసాన్ని నిలుపుకున్న మహాత్ముడు ఏ విధంగా అనే విషయాన్ని చర్చిస్తాం. అయితే నేను ముందు చెప్పాను, భక్తుల యొక్క లక్షణాలను చాలా చెప్పాడు. ఎనిమిది శ్లోకాలు ఎవరిలో రెండు రెండు లక్షణాలు చెప్పాడు. ఇరవై ఇరవై నాలుగు ఎక్కడ చెప్తే వస్తుంది అన్ని లక్షణాలు. కానీ ఎక్కడ ఈ లక్షణాలు పట్టు పొట్టు మూడింటికి సంబంధించినది ఎక్కడ కూడా అది గమనించదగ్గ విషయం. ఎవరైతే కట్టు బొట్టు ఇంటు దాటిపడి అవసరాన్ని మించి మోతాదు మించి ప్రాముఖ్యాన్ని గమనిస్తారో వాళ్ళందరూ తెలుసుకోగలిగిన విషయం ఏంటంటే భగవద్గీత 12వ అధ్యాయంలో భక్త లక్షణాల్లో 8 శ్లోకాల్లో అంత విస్తారంగా భక్త లక్షణాలు చెప్పిన సందర్భంలో కూడా కట్టు కొట్టు జుట్టు యొక్క ప్రసక్తి సుపరాము లేదు. అంటే అర్థం కట్టు కొట్టు జుట్టు అది అనవసరమయ్య ప్రాముఖ్యం అంటుంది. ఇప్పుడు క్లబ్కు వెళ్ళే డ్రెస్ ఏదో ఉంటుంది, దేవాలయానికి వెళ్ళే డ్రెస్ ఏదో. ఎందుకంటే మీరు ఆఫీస్కి వెళ్ళే డ్రెస్ ఏదో ఉంటుంది, రాత్రి ఇంట్లో ఉండే వేసుకునే డ్రెస్ ఏదో. అది ఆ సందర్భానుసారంగా కొంత డ్రస్సు కట్టు అలాగే బొట్టు. ఉదయం స్నానం చేయడానికి ముందు బొట్టు, స్నానం చేసాక బొట్టు, బాత్రూమ్ దానికి కూడా ఒక సందర్భం, అలాగే దిక్కు సందర్భం, దిక్కు కూడా ఒక సందర్భం. ఇప్పుడు వయసు వచ్చేసి బట్టలు అయిపోయిన ఇప్పుడు కావాల్సిన దాని కూడా ఒక సందర్భం. యువకులు ఎన్నిగా ఉంటారు వాళ్ళు గుర్తుంది, దానికి అలాగే ఉంటుందని ప్రకాశం. ఆ జుట్టు దానికి ఒక శోభ, దాన్ని కొంచెం వర్తించడం ఆ సందర్భం, దానికి సందర్భం. కాబట్టి కట్టు కొట్టు చుట్టూ అన్నది ఈ ఇన్సిడెంట్ ఇది ఆ సందర్భాన్ని చుట్టూ అది భక్తికి సపోర్ట్ గా కూడా ఉంటాయి. ఒకప్పుడు ఒక భక్తులకు బొట్టు పెట్టుకుని ఒక భక్తుల డ్రెస్ వేసుకుంటే మనకి జప్తి చేసుకోవాలని అనే ప్రత్యేక అనుకూలం. మీరు మెడిటేషన్ చేయాలనుకోండి, మీరు బ్యాంకు జప్తి వేసుకుని క్యాక్ట్ చేసుకుంటుంటే మెడిటేషన్ కొంత లూజ్గా పంచుకుంటుంటే మెడిటేషన్ చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి అనుకూలంగా ఉంటుంది భక్తి కోసం చుట్టూ ఆ అనుకూలంగా ఉంటాయి. కానీ అవే భక్తి అని ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సినటువంటి సందర్భంలో వాక్య చిహ్నము ఆంతరమైన భావము రెండు. మీ ఫోకస్ ఎక్కడ ఉంది అన్నది అవసరం. మీ ఫోకస్ వాక్య చిహ్నములో పడి అధికంగా ఉన్నట్లయితే ఆంతరమైన భావము చాలా త్వరలో చిక్కుపోతుంది, సన్నదడుతుంది. అలా కాకుండా ఆంతరమైన భావము పై దీనికి ఫోకస్ పెట్టినట్లయితే వాటి నుంచి నమ్ముడు వాటి దానిలో ఉంటాయి. ఇది ఒకప్పుడు నిండా ఉంటాయి, ఒకప్పుడు ఒక సంతప్పు ఉంటాయి, ఇదిగా ఉంటాయి. అవి ఎలా ఉన్నప్పటికీ ఆంతరమైన భావము శక్తికి మూల కలుగుతాము. అది దాని ద్వారా ఇంకో మొక్కలు ఉండాలి. దుంప మొక్కలు ఉపయోగించారా? ఆ దుంప మొక్కలకి బలము ఐదుపడే ఆకులు కాదు, దాని బలము భూమి లోపల ఉండే దుంప. ఇది దాని ఒకప్పుడు ఆకులు పెంచానంటారు కదా.